ఎరా కూలి వెదవా నీకెంత పగర్రా మా పొలంలోనే పని చేయనంటావా కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా మేము మనుషులమేనండి మౌంటరం నది చీమునెత్రి మా అమ్మల్ని అక్కని తిరుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు తిడతానరా అవసరం అయితే కొడతాను కూడా కొడతానండి తప్పుకోను లేని వాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బట్టి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి కంగారు పడు హాస్పిటల్కి తీసుకెళ్దాం సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా చెప్పండి సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి ఈ చేతితో అరెస్ట్ చేస్తా ఇదిగో బీపీ సన్యాసరావు జరగని విషయాన్ని జరిగింది అని ఆవిడ మాత్రం చెప్పగలయా నిజమే మీరు చెప్పింది అక్షరాల కరెక్టే కానీ నా డ్యూటీ కూడా నేను చేయాలి కదా బాబు గారు సారీ చిన్నబాబు గారు అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరికి వంచని ఈ తల అమ్ము మీ ముందు వంచుతున్నా డబ్బు కమ్ముడు పోయిన నువ్వు తల వంచకేం చేస్తావు సన్యాసిరావు రామం గారు అవును డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకనే ఈ కొండలరావు అరాజకాలు ఊళ్ళో కొనసాగుతున్నాయి అబద్ధం ఏమన్నారంటండి గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి ఈ కొడుకు గంగి గోవు కాదు ఆంబోతు అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు రామో పంచాయతీ ముందు రుజువు సాధ్యం లేని నిందలేసేస్తున్నావు ఇది చాలా తప్పు సరేనయ్యా నువ్వు చెప్పిందే గనక నిజమని రుజువైతే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండేసుకుని ఊరెక్కుతావా చెప్పండి ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెడలో చెప్పుల దండ వేయించుకుంటారో తేల్చి చెప్పండి నూకాలు నిన్ని కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడు ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు నీకేం భయం లేదు ధైర్యంగా చెప్పు చెప్పు సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా అయ్యా విచారణని రేపటికి వాయిదా వేలసిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం ఇల్లేదు ఇళ్ళ తెలుపుల సౌకరు ఓయ్ నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నూకాలు నిజం చెప్పు నేను చెప్తాను బాబు చెప్పాలి వేలు ధైర్యంగా నిజం చెప్పు నా మొగుడు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు అప్పుడే అప్పుడే దెబ్బలు తగిలాయి బాబు నీ మొగుడుకు తాగుడు అలవాట్లేదుగా ఉంది బాబు నేర్పొచ్చి తాగుపోతున్నాను బాబు తాగినప్పుడే నిజం చెప్తాను బాబు ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు ఏమండి రామం గారు తాకుండా అతనే స్వచ్ఛంగా చెక్ పెట్టించాడు ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా తెస్తే చెప్పండి సీఎం నేను అరెస్ట్ చేస్తా ఇంకేం తెస్తాడు ఆయన మెడలో చెప్పుల దండేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే మావయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నరికేస్తాను ఎవడ్రా మా అన్నయ్య మీద చెప్పుడు దండ వేసేది తమ్మున్న మాకడైతే ముందు నీ అన్న అన్న మాటల్ని రుజువు చేసుకోలేకపోయాడు కనుక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళో చెప్పుల దండ వేస్తావురా అట్టా చేస్తే ఈ ఊరే వల్లకాడ అయిపోద్దిరా ఈ ఊరే వల్లకాడ అయిపోద్ది ఎరా మగ ఎదవల్లారా రొయ్యలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరా మీకు రోషం లేదు మీరు మగాడు కాదు ఏమే ఆ మగాడు కట్టాకు ధైర్యం లేదు ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడకూతుళ్ళు ఉండారే మీకు కూడా ధైర్యం లేదా ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటాక మీకు నోరు లేదు మీ నోళ్ళు పడిపోయినయ్యా వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది బాబు
కామందల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మోగవాళ్ళని చేసింది. వీళ్ళనని ఏం ప్రయోజనం? చూస్తారేమిట్రా, ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే. కొట్టడే ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, వీళ్ళే నూకలు పెట్టడం దాచారు. నేను మళ్ళీ కళ్ళు చూస్తాను అనుకోలేదురా బాబు. వీళ్ళే వీళ్ళే నా బిడ్డను దాచిపెట్టారు. నేను దాస్తులు కరెక్ట్గానే దాచానే, కుర్రా నెట తెచ్చారబ్బా. పాపయ్య, నీ పాపం పండే రోజు వచ్చింది, అందుకే పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేసి ఈ చేత అబద్ధం చెప్పించావు. అవును బాబు, నా బిడ్డను దాచేసి నా చేత అబద్ధం చెప్పించారు సే బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఇతనే ఇతనే నా మొగుడిని కొట్టింది. ఇప్పుడైనా ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. చెప్పండి రా, ఇప్పటికైనా నిజం చెప్పండి రా, చెప్పండి. అవును, కొట్టడం నేను చూశాను. సాక్ష్యం ఉంటే సీఎం నన్ను అరెస్ట్ చేస్తానోగా, చెయ్యి. చేస్తా చేస్తా, అందులో ఏం డౌట్ లేదు. మిస్టర్ కొండలరావు, యువర్ అండర్ అరెస్ట్. రాము, నీ అంతు చూస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా. ఇదిగో ఎస్ఐ, ఈ అరెస్ట్ ఆపు చేస్తే వీళ్ళు నా టాపు లేపేస్తారు. నువ్వు గానివయ్యా. పాపయ్య, ఇప్పుడెవరికి వేయాలి చెప్పుల దండ, నీకా నాకా? మీకా సందేహం ఎందుకు బాబు గారు? ఆ దండ వేయాల్సింది ఆడికే. వాయించండి డప్పులు.